నమస్తే. ప్రస్తుతం మనం మునుగోడు కాన్స్టిట్యున్సీలో చాలా కీలకమైనటువంటి ఊరు సంస్థ నారాయణపూర్లో ఉన్నాము. అసలు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, మునుగోడు ఉప ఎన్నికలు వస్తే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? ఇక్కడ ప్రముఖంగా మూడు పార్టీలు కనిపిస్తున్నాయి, బీజేపీ, టీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్. సాధారణంగా సంస్థ నారాయణపూర్ కానీ మునుగోడు కానీ కొంత కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ ఓటర్లను కానీ ప్రజలను కానీ పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ కొంతమంది సంస్థ నారాయణపూర్ కిందనటువంటి గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. ఏంటి, ఉప ఎన్నికలు వస్తే మీరు ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్. ఇప్పుడు మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కోమటి రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి, మీరు ఆయనతో పాటు వెళ్ళే అవకాశం ఉందా? ఏం చేయబోతున్నారు? లేదు, వెళ్ళాం. వెళ్ళేది లేదు, అంతే గట్టి ఉంటాం. పాదం నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా? అప్పుడు అప్పుడా ఇప్పటిదాపుడా ఇప్పుడు ఇప్పుడు ఏం జరగలే. ఏంటి పెద్ద, మీరు ఏ పార్టీ ఓట్ అయిపోతున్నారు? ఏంటివి? మేము కాంగ్రెస్ కేస్తాం సార్. ఎందుకు కాంగ్రెస్ కేస్తారు? నేను ఎప్పటి నుంచి అయినా కాంగ్రెస్ కేస్తా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు, ఆయన మీద మీరు? ఆయన పోయిందే మంచి సార్, మాకు పోయిందే మంచి. ఆయన ఎప్పుడు ఒంటరిగానే తిరుగుతాడు, ఒంటరితనమే చేస్తాడు. పార్టీలకు పెద్ద గౌరవం ఇవ్వాలి పార్టీలకు. ఆయన మొదటి నుంచి అయినా ఆయన ఒంటరితనమే. అట్లా మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? మీరు కాంగ్రెస్ కి వేస్తారు. ఆ పొద్దు నుంచి కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ కి ఉంటా, నేనేం మారను. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాడు, ఏంటి? అయిపోయినా మేము మారం సార్, ఇక్కడనే ఉంటాం. ఆ పద్ధతి చిన్నగా ఉన్నప్పటి కూడా కాంగ్రెస్ ఉన్నా కాంగ్రెస్ వేస్తాను. రాజీనామాను మీరు ఎట్లా చూస్తున్నారు? రాజీనామా అంటే ఇంకేముంది, ఆయన చేసుకుంటున్నాడు, ఆయన సంతోషం కొరకు, ఆయన కథ కొరకు, ఆయన ఏం చేసుకుంటున్నాడో మాకు తెలియదు. ఇక మేము మాత్రం అదే కాంగ్రెస్ లోనే ఉంటున్నాం. వాళ్ళ అన్న కూడా ఆ పద్ధతి ఉన్నాడు, వాళ్ళ అన్న కూడా కాంగ్రెస్ లో ఉండు. ఆయన కూడా పార్టీ మారుతాడు అంటున్నాడు కోమటిరెడ్డి. ఆయన మారినా మేము ఏం మారం సార్, మేము ఎట్లున్నాం అట్నే ఉంటాం.